ఇక సెక్రటరేట్ నిర్మాణం పూర్తయింది. పరిపాలన విభాగం మొత్తం ఇక్కడ నుండే మొదలు కాబోతుంది. మనతో మాట్లాడడానికి పూర్తిగా ఈ విషయాలపైన మనతో మాట్లాడడానికి సెక్రటరేట్ ఉద్యోగ సంఘాల నేత నరేందర్ రావు మనతో పాటు ఉన్నారు. సార్ చెప్పండి సార్, అంటే సెక్రటరేట్ పూర్తయింది, దాదాపు 26 నెలల్లోనే ఈ సెక్రటరేట్ పూర్తి నిర్మాణం అయిపోయింది. పరిపాలన విభాగం మొత్తం ఈ రోజు నుంచి ఇక్కడనే మొదలు కాబోతుంది. దీన్ని ఎట్లా చూస్తారు, మీరు ఏం చెప్తారు? మేము ఈ రోజు కోసం చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం, కాకపోతే ఇంత తొందరగా వస్తుంది అనుకోలేదు. ఇంకో సంవత్సరం పడుతుంది అనుకున్నాం, కానీ మా ముఖ్యమంత్రి గారు కళ్ళ ప్రకారంగా వారు మా ఊహలకు అతీతంగా ఆ డిజైన్ కానీ ఆ నిర్మాణాన్ని కానీ అలాగే సమయంలో కూడా మాకు నిర్మాణం చేయించడం జరిగింది. ఈరోజు మా సచివాలయ ఉద్యోగులందరికీ, అధికారులకు, ఉద్యోగులందరూ కూడా ఒక పండగ లాంటి వాతావరణం, నూతన గృహప్రవేశం చేసినట్టుగా నూతన పరిపాలన సౌధంలో ప్రవేశం చేస్తూ ఉన్నాము. ప్రజలకు మరింతగా ఇంకా కూడా అందుబాటులో ఉండేసి ఇంకా తెలంగాణ ప్రజలకు మరింత మన్నికగల సేవలు అందించేందుకు మరొకసారి మేము పునరుద్ఘాటిస్తాం. సార్, గతంలో గత సెక్రటరేట్కి సంబంధించి పూర్తిగా పరిపాలన సౌలభ్యం కోసం ప్రజలు కూడా వచ్చి అందరూ వారి యొక్క సమస్యలు తెలుసుకునే పరిస్థితి ఉండేది, కానీ ఇప్పుడు ఉండట్లేదు అంటూ కూడా కొంత విపక్షాల నుండి ఒక ఆరోపణలు వస్తున్నాయి. దీన్ని ఎట్లా చూస్తారు, అంటే ఏం చెప్తారు? దానికి బీఆర్కే బిల్డింగ్లో స్థలం యొక్క సమస్య వలన లేదండి. వాస్తవంగా మేము నిలబడడానికి కూర్చోగా చాలా ఇబ్బందులు పడ్డాము, అది తెలుసు. అందుకని ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకొని అనుకున్న సమయం కంటే కూడా ముందు దీన్ని పూర్తి చేయించారు, వారికి మా కృతజ్ఞతలు. రెండవది, మీరు గతంలో పాత ఉమ్మడి రాష్ట్రంలో కానీ తర్వాత తెలంగాణ సచివాలయం కానీ ఉన్నట్టు కానీ 3 గంటల నుంచి 5 గంటల వరకు ఎవరైనా విజిటర్ ప్రజలు రావచ్చు, వారికి పాసులు ఇస్తారు, వారికి వారిని క్షేమంగా గేట్ దగ్గర నుంచి దూరం ఉంది కాబట్టి బగ్గీలో తీసుకెళ్తారు, వారు పని అయిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి వదిలేస్తారు. మన డ్రాపింగ్ ఉంది, పికప్ ఉంది, కాబట్టి ఎటువంటి ఇబ్బందులు ఉండదు. మీరు దయచేసి ఈ విషయంలో ఎవరు ఎటువంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని నేను విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ. ఇది ఇక పరిపాలన ఇక్కడ నుండే మొదలు కాబోతుంది. ఖచ్చితంగా ఇది కేసీఆర్ యొక్క కలల సౌధం. పూర్తిగా తెలంగాణకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉండదు. ఇప్పుడు పరిపాలనకు సంబంధించి ప్రజలు కూడా 3 నుండి 5 గంటల లోపు వచ్చి వారి యొక్క సమస్యలకు సంబంధించి పూర్తిగా వివరించే అవకాశం కూడా, సౌలభ్యం కూడా కల్పించారంటూ కూడా చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ నారాయణతో ఈహా టీవీ ప్రశాంత్, సెక్రటరీ.